ముఖ్యంగా ఈరోజు మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరినీ ఈరోజు పిలవడానికి రీజన్ ఏంటంటే, ఈరోజు పొద్దున్నే నా వాట్సాప్ ఫోన్లో వాట్సాప్ చూస్తే ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ విశాఖపట్నం ఆంధ్రజ్యోతిలో ప్రెసిడెంట్గా కెఎస్ రామారావుని తొలగించి కొందరు కబ్జా చేశారు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అని. నాకు చాలా సంతోషం అనిపించింది ఆనెస్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే 5 సంవత్సరాలు అయిపోయి ఇది 6వ సంవత్సరం, 6 సంవత్సరాలుగా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వైజాగ్ని అభివృద్ధి చేయడానికి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కానీ, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ, ఆ రెండు ప్రభుత్వాల్లో ఉన్న శ్రీ గంటా శ్రీనివాసరావు గారు కానీ ఫిలిం ఇండస్ట్రీ వైజాగ్లో ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవ్వాలి అనే మంచి ఉద్దేశంతో ఫిలిం ఇండస్ట్రీని అందరినీ పిలిచి రకరకాల ప్రపోజల్స్ పెట్టారు. స్టూడియోలు, ఇళ్ళు, షూటింగ్ ప్లేసెస్, అలాగే ఈ కల్చరల్ సెంటర్ ఇలాంటివన్నీ. అయితే అప్పటి నుంచి ఆ ప్రపోజల్స్ రకరకాలుగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇట్లా బ్రాడ్ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది. కానీ అక్కడ ప్రాపర్గా ఎవరో మాబట్టు వాళ్ళు ప్రయత్నాలు చేసినా అంత గొప్పగా సహకారం లేదు, ఎక్కువ ఇంట్రెస్టు చూపకపోవడంతో అక్కడ ఏ రకమైన డెవలప్మెంటు సరిగ్గా జరగల. అయితే ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ హైదరాబాదులో జరుగుతున్న యాక్టివిటీస్ చూసి, ఇక్కడ ఉన్న కల్చరల్ యాక్టివిటీస్ చూసి, వైజాగ్లో కూడా అలాంటి కల్చరల్ సెంటర్ ఉంటే నిదానంగా ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అయితే అవటానికి వీలుగా అక్కడికి వచ్చే సినిమా ప్రముఖులు కానీ, సినిమా నిర్మాతలకు కానీ, దర్శకులకు కానీ ఒక మంచి ప్లేస్ ఉండాలి. అంటే ఒకప్పుడు మద్రాసు నుంచి రావటానికి ఒక మంచి ప్లేస్ కావాలంటే అప్పటి ప్రభుత్వం ఇప్పుడున్న ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ని, ఆ సైట్ని లాంగ్ లీజ్, 33 ఇయర్స్ లీజ్కి ఇవ్వడం జరిగింది. సో ఇది 30 ఏళ్ల క్రితం చరిత్ర. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే అలాంటి కొన్ని, అందరూ వెళ్ళి కూర్చోడానికి, అందరూ 5-స్టార్ హోటల్స్లో కూర్చోలేరు, అందరూ కలిసి కూర్చుని ఒక ప్లేస్ ఉంటే, ఒక సమావేశం ఏర్పరచుకుంటే, సమావేశం ఏర్పరచుకునే ప్రదేశం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లాంటిదే అక్కడ కూడా వస్తే బాగుంటుంది. విశాఖపట్నంలో నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, ఇతర టెక్నీషియన్స్ కానీ అక్కడికి వస్తే ఉండటానికి ఒక ప్లేస్ ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ కూడా ఇదే ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ హైదరాబాదు కమిటీ చాలా సీరియస్ డెసిషన్ తీసుకుని, అప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో, నేనే ప్రెసిడెంట్గా ఇక్కడున్న కమిటీ అంతా కలిసి ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ విశాఖపట్నం అనేది స్థాపించి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటం, ప్రభుత్వం ల్యాండ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ల్యాండ్లో అప్పుడు పూరి జగన్నాథ్ గారు, వినాయక్ గారు, అశోక్ కుమార్ గారు, ఇతర సినీ ప్రముఖులు చాలామంది దాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో ఉన్న ప్రముఖులు అందరూ, ఎన్వి రెడ్డి గారు కానీ, అంటే కాంతి రెడ్డి గారు అనే ప్రముఖ నిర్మాణ సంస్థ, పంపిణీ సంస్థ, అలాగే లీలామహల్ అధినేత కిన్ను చంద్రమౌళి బాబు, అలాగే వెంకటేశ్వర థియేటర్, ఇలా కొంతమంది లోకల్ ప్రముఖులతో కూడా కలిసి సత్యానంద్ గారు చైర్మన్గా సినిమా టెక్నాలజీ, సినిమాకి సంబంధించిన యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ, ఇతర సాంకేతిక పరిజ్ఞానం కానీ అందించడానికి సత్యానంద్ గారిని చైర్మన్గా అక్కడ విశాఖపట్నం ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ స్థాపించడం జరిగింది. అప్పట్లో ఆ కల్చరల్ సెంటర్లో లోకల్గా ఉన్న వాళ్ళని, లోకల్గా ఉన్న నిర్మాతలు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్స్ కానీ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం అన్ని చోట్ల నుంచి వచ్చిన సినిమా ప్రముఖులందరినీ దాంట్లో మెంబర్స్గా చేర్చడం జరిగింది. అట్లా 4-5 ఇయర్స్ అయ్యే టైంకి ఆ ప్రభుత్వం తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వం జరుగుతుంది 3 ఇయర్స్ నుంచి. ఈ ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ అడగటం జరిగింది. ఆ ప్రభుత్వం ఇచ్చిన సైట్లో మేము శంకుస్థాపన కూడా చేసాం, తొట్లకొండ అనే ప్లేస్లో. అయితే అది టూరిస్ట్ ప్లేస్ అనే ఉద్దేశంతో
దాన్ని కొంతమంది బుద్ధిస్టులు ఆ బుద్ధిజం అభిమానులు ఇక్కడ వద్దు ఇక్కడ కుదరదు అని చెప్పి ఒక నిరసన తెలిపితే మేము సైలెంట్గా ఇంకో మంచి ప్లేస్లో ఏ డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మళ్ళీ అప్రోచ్ అయితే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ క్యాబినెట్ మీటింగ్లో 5 ఎకరాలు శాంక్షన్ చేశారు. అది రామానాయుడు స్టూడియోస్ ఉన్న కొండపైన. అయితే ఈ రెండు సైట్లు ఇప్పటికీ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ విశాఖపట్నం పేరు మీదే ఉన్నాయి. విశాఖపట్నం ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ మెంబర్స్ అందరూ అక్కడ త్వరలో వస్తుందనే నమ్మకంతో జరుగుతోంది. కానీ ప్రభుత్వం ఉన్న బిజీలో కానీ ప్రభుత్వం ఇది చిన్న విషయం అనే ఉద్దేశంతో కానీ ఏదైనా కానీ మొత్తం మీద ప్రభుత్వం మారినా ఆ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ స్పీడప్ అవ్వాలా. ఆ ల్యాండ్ మా చేతికి ఇవ్వలేదు, ఈ కల్చరల్ సెంటర్ డెవలప్ చేయడానికి వీలుగాను చేయలేదు. అయితే నరసింహమూర్తి రాజు గారు అనే ఒక మిత్రుడు, మీరు ఇక్కడ టెంపరీగా ఫిలిం నగర్ కల్చరల్ స్థాపించండి, మీ యాక్టివిటీస్ చేసుకోండి అని చెప్పి మంచి బీచ్ రిసార్ట్ లాంటి ప్లేస్లో కల్చరల్ సెంటర్ని స్టార్ట్ చేయడానికి ఆయన సహకారం అందించారు. ఆయన సైట్లో ఆ లీజ్ ప్రెమిసెస్లో మేము ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ రన్ చేస్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా రన్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా నేనే ప్రెసిడెంట్ని. అయితే నిన్న పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రెసిడెంట్గా నన్ను తొలగించారు అని చెప్పి ఒక మంచి వార్త నాకు చెప్పారు, పేపర్లో వచ్చింది. నిజంగా 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను, నేనేమి చేయలేకపోతున్నాను, విశాఖపట్నం వెళ్ళటం కష్టంగా ఉంది, వయసు రీత్యా కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఎవరైనా లోకల్గా ఉన్న పెద్దవాళ్ళు ఎవరన్నా దీన్ని టేకప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నా అంతటికి నేను వాలంటీర్గా చాలా ప్రయత్నం చేశాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఉండి తీరాలి అని చెప్పి విశాఖపట్నంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి మెంబరు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఉన్న ప్రతి మెంబరు నన్నే కావాలని కోరుకున్నారు. నేను ఉన్నాను, ఇప్పటికి కూడా ఉన్నాను. మరి ఎవరు అట్లాంటి న్యూస్ స్ప్రెడ్ చేశారో తెలియదు, కానీ నాకు ఇంకా బాధ్యత ఉంది. అక్కడ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వస్తుంది. ఇప్పుడు ఆ సెంటర్లో 1250 మంది మెంబర్స్ ఉన్నారు. 1250 మందికి ఇంకా ఫిలిం ఇండస్ట్రీ అక్కడ డెవలప్ అవుతుంది, ఫిలిం కల్చరల్ సెంటర్ వస్తుంది, రామారావు ఆధ్వర్యంలో ఇది ఇంకా బాగుంటుంది అని చెప్పి అక్కడ లోకల్గా ఉన్న మెంబర్స్ ఇప్పుడు పెరిగారు. అంతే తప్ప వాళ్ళు ఏదో పార్టీ, వీళ్ళేదో పార్టీ, అక్కడ పార్టీలు లేవు. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అంటేనే పార్టీలకి, మతాలకి, రాజకీయాలకి ఎటువంటి సంబంధం ఉండదు. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ కూడా అంతే. ఫిలిం నగర్ హైదరాబాద్ కూడా అటువంటి రాజకీయ భేదాలు లేకుండా ఒక కుటుంబంలాగా ఒక మంచి దీంతో జరుగుతుంది, మంచి ఉద్దేశంతో. సో ఆ రకంగా అక్కడ కూడా జరుగుతుంది. ఎందుకు మధ్యలో అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అభిమానం ఉంటారు, ఆ అభిమాన శాంతం తెలుసుకోకుండా పూర్తి అవగాహన లేకుండా మధ్యలో మీడియా ద్వారా కానీ మీడియా వారిని కానీ తప్పుదో పట్టించి తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల అక్కడ అభివృద్ధి చెందుతుంది అని మాలాంటి వాళ్ళు ఆశపడుతున్న వాళ్ళకి ఈ డిస్టర్బెన్స్ వల్ల ప్రభుత్వంలో దృష్టిలోనూ చులకన అవుతాం. ఫిలిం ఇండస్ట్రీ ఇట్లా కల్చరల్ సెంటర్ లాంటివి లేకపోతే ఫిలిం షూటింగ్కి సంబంధించినవి ముందుకెళ్ళటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ మధ్య చాలా విషయాల్లో, టికెట్ల విషయాల్లో కానీ మిగతా విషయాల్లో కానీ వాళ్ళకుండే ప్రభుత్వం అంటే చాలా పెద్ద మెషినరీ ఉంటుంది, చాలా పెద్ద అడ్మినిస్ట్రేషను, చాలా ఆలోచిస్తారు, చాలా ప్రజల గురించి ఎక్కువ ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది, ఫిలిం ఇండస్ట్రీకి ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ఇట్లాంటివి ఆలోచించి వాళ్ళు కొంచెం టైం తీసుకోవచ్చు. ఆ లోపు మనకుండే ప్రెషరు, మనకుండే ఇబ్బందులతో మనం ఏదో మాట్లాడి మీడియా ద్వారా ఏదో పొరపాటున కమ్యూనికేట్ చేసి అటు ప్రభుత్వాన్ని కన్ఫ్యూజ్ చేసినట్టు అవుతుంది, ఇటు ఇండస్ట్రీ కన్ఫ్యూజ్ అవుతుంది. అట్లాంటిది జరగదు. ప్రభుత్వం ఎప్పుడు మంచి చేయడానికి చూస్తుందని ప్రగాఢంగా నమ్ముతాను, ఏ ప్రభుత్వం వచ్చినా. సో ఈ ప్రభుత్వం కూడా ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి, విశాఖపట్నంలో డెవలప్ అవ్వాలి, ఇలాంటి కల్చరల్ సెంటర్ కానీ, స్టూడియోలు కానీ, షూటింగ్ స్పాట్స్ కానీ, ఆఫీసెస్ కానీ, ప్రొడ్యూసర్స్, నటీనటులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేయగలం, చేస్తాము అని చెప్పి ఆ మధ్య పేరు నాని గారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రోత్సాహకాలు ప్రకటించారు.
ఆ వైపుగా జరుగుతున్న టైంలో ఇది విచిత్రమైన న్యూస్ ఈరోజు స్ప్రెడ్ అయింది. యాక్చువల్గా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ విశాఖపట్నం చాలా మంచి ప్లేస్లో ఉంది, లీజ్ ప్రిమిసిసే, గవర్నమెంట్ది కాదు, బాగుంది. అక్కడ కమిటీ, పాత కమిటీ 5 సంవత్సరాలు అయింది కాబట్టి కొత్త కమిటీ వచ్చింది. కొత్త కమిటీలో కొత్త మెంబర్స్ ఉన్నారు, అది లోకల్గా ఉన్నారు. మేము ఇంతకుముందు హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ చూసేవాళ్ళం, మాకు టైం సరిగ్గా ఉండదు కాబట్టి లోకల్గా ఉన్న వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయాలని, లోకల్ ఫిలిం సర్కిల్స్ కానీ, లోకల్గా ఉన్న పెద్దవాళ్ళని కానీ, కల్చరల్ యాక్టివిటీస్ బాగా చూడగలిగిన వాళ్ళని కానీ, పెద్దవాళ్ళని దాంట్లో ప్రోత్సహించడం జరిగింది. ఈ ఇప్పుడున్న మేనేజ్మెంట్ కమిటీలో నేను ప్రెసిడెంట్ని, నాతో పాటు వెంకటరెడ్డి గారిని ఇంకొక పెద్ద మనిషి విశాఖపట్నం లోకలు, ఆయన వైస్ ప్రెసిడెంటు, జాయింట్ సెక్రటరీ మీ అందరికీ తెలిసిన ఆయనే, మనందరికీ తెలిసిన ఆయనే, ఫిలిం ఇండస్ట్రీకి వైజాగ్లో చాలా పెద్ద ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అయిన కాంతి రెడ్డి గారు అంటారు, ఎన్వికే రెడ్డి, ఆయనే దీనికి జాయింట్ సెక్రటరీ. వీళ్ళు బాగా చూస్తే బాగుంటుంది, మేము వెనకుండి సలహా ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో రీసెంట్గా కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్లో అందరూ ఏకగ్రీవంగా అట్లా చేస్తే బాగుంటుంది అనేదే వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేశారు. అటువంటి సందర్భంలో ఇటువంటి విచిత్రమైన న్యూస్ రావటం నిజంగా అది మీడియాకి సరైన న్యూస్ కాదనిపించింది. చూసేవాళ్ళకి, చదివేవాళ్ళకి, మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ సందర్భంగా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి, జనరల్గా నాకు ప్రెస్ మీట్లు, మీడియాలో మాట్లాడటం అవి నాకు అంత ఉత్సాహంగా ఉండదు. ఎందుకంటే నేనేం పొరపాటు మాట్లాడితే దాన్ని ఏ విధంగా దాన్ని ట్రోల్ చేస్తారో, ఇంకొక వైపు ఎలా చూపిస్తారో తెలియదు. చాలా చూస్తున్నాను నేను, చాలా రకరకాల వీటిల్లో వస్తున్నాయి, యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో, వీటిల్లో అవి చూసి కొంచెం మనకెందుకు మనం దూరంగా ఉండటమే బెటర్ కదా అనే ఉద్దేశంతోనే ఉంటా. అయితే నేను నిన్న న్యూస్ పేపర్లో చూసిన తర్వాత నా బాధ్యతగా నేను చెప్పాలి, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ విశాఖపట్నం యాజ్ ఇట్ ఈజ్గా స్టాండ్ స్టిల్ పర్ఫెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా ముందుకెళ్తుంది, ప్రభుత్వ సహకారం కోసం ఎదురు చూస్తుంది. ప్రభుత్వం ఇంకా అడ్వాన్స్కి వెళ్ళి భోగాపురంలో ఇంకో 15 ఎకరాలు ఇచ్చారు. భోగాపురం అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది, ఒక కొత్త సిటీ రాబోతుంది, ఆ కొత్త సిటీలో కూడా 15 ఎకరాలు ఇచ్చారు. ఆ విధంగా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది, ఫిలిం ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తామని స్వయంగా ఆయన ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకటి ఏమైందంటే 30 కోట్ల రూపాయలు దాంట్లో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఉన్నాయి, అవి దానికి ప్లాన్ చేశారు అని ఒక పిచ్చి రాతలు, పిచ్చి ఆలోచనతో చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సొసైటీ అనే సిస్టంలో, అంటే మన డెమోక్రసీలో ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, లేకపోతే ఇట్లాంటి చిన్న చిన్న ఆర్గనైజేషన్ సొసైటీ, ప్రజలందరూ కలిసి పెట్టుకునే సొసైటీని ఎవరూ ఏం చేయలేరు. ఇప్పుడు నేను చేయలేను, దాంట్లో ఉన్న మెంబర్సు చేయలేరు, కొత్తగా వచ్చేవాళ్ళు చేయలేరు, లేకపోతే ఇతర పార్టీలు వాళ్ళు చేయలేరు. అటువంటి సొసైటీ రూల్స్ అంత స్ట్రింజెంట్గా ఉంటాయి, చాలా పకడ్బందీగా ఉంటాయి. దాంట్లో ఒక డబ్బు, ఒక రూపాయి తీయాలంటే ప్రెసిడెంట్ సంతకం ట్రెజరర్ సంతకం కానీ, సెక్రటరీ సంతకం ట్రెజరర్ సంతకం కానీ, ఇట్లా 2 సంతకాలు వాళ్ళకి తెలిసి, అది కూడా కమిటీ చెప్పింది, కమిటీ యాక్సెప్ట్ చేసిన దానికే చెక్కు రాయాలి తప్ప విడిగా చెక్కు రాయటానికి, విడిగా డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి ఎవరి వల్ల కాదు, అది జరగదు. ఇవన్నీ తెలియక ఆ మధ్యలో ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు, ఈ మీడియాకి కానీ దేనికైనా ఎవరో చెప్తేనే జరుగుతాయి ఇట్లాంటివి. ఆ చెప్పేవాళ్ళకి కూడా మెచ్యూరిటీ లేక చెప్పు ఉండాలి. ఇక నుంచి ఏది అడిగినా ప్రెసిడెంట్గా నన్ను అడిగితే నేను క్లారిటీతో చెప్తాను. అక్కడంతా ఇప్పుడున్న వాళ్ళందరూ ఉత్సాహవంతులు, యువకులు, నాకన్నా చిన్నవాళ్ళ వయసులో, వాళ్ళందరూ మంచి ఉద్దేశంతో ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే దాంట్లోనే ఉన్నారు. దాంట్లో పార్టీలు కానీ, లేకపోతే ఏదో ఆ పేపర్లో రాసిన విధానంగా కానీ ఎవ్వరు లేరు, అందరూ ఫ్రెండ్సే. అక్కడ ఉన్నవాళ్ళు 40 ఏళ్ళ నుంచి నా ఫ్రెండ్స్ ఉన్నారు, దాంట్లో నా బంధువులు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ తెలుసు, అక్కడ ఉన్న కమిటీకి తెలుసు. కమిటీ సుమారుగా 15 మంది ఉంటారు, 15 మంది 15 ప్రాంతాలు, 15 రకాలైన కుల, మత, రాజకీయ ఇట్లాంటి వాటిలోంచి ఉంటారు. కానీ అందరూ ఒక సెక్యులర్ సిస్టంలో, ఒక కల్చరల్ సిస్టంలో, కల్చరల్ యాక్టివిటీస్ కోసం ఆలోచిస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ స్వప్రయోజనాల కోసం ఆలోచించరు. రాజకీయ ప్రయోజనాలు ఉండవు దీంట్లో.
ఎట్టి పరిస్థితుల్లో అందరికీ ఉపయోగపడే విధంగా మీ అందరికీ తెలుసు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఇక్కడ ఎట్లా జరుగుతుందో అలాగే ఉంటుంది, అంత గొప్పగానే ఉంటుంది. ఇక్కడ నేను ఎలా చేశానో అక్కడ కూడా అంతే సిన్సియర్గా చిత్తశుద్ధితో చేస్తున్నాను. అక్కడున్న 1250 మంది నమ్మి దాంట్లో మెంబర్షిప్ తీసుకున్నారు. వాళ్ళందరికీ మంచి జరుగుతుందనే నమ్మకం వారికి ఉంది. అందుకే మొన్న 3 డేస్ సండే నాడు జరిగిన జనరల్ బాడీలో కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. మీరు ఉండి ముందుండి నడిపించండి సార్, మేమంతా ఉంటాము అని చెప్పారు. అలాగే జరుగుతుంది ఇక ముందు కూడా. అతి త్వరలో ప్రభుత్వం కూడా మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మరోసారి నమస్కారం చెప్తూ స్పష్టత కోసం స్పష్టంగా అర్థం చేసుకుని మీకు ఏ రకమైన డౌట్ ఉన్నా డైరెక్ట్గా పర్సన్ టు పర్సన్ అడిగితే క్లారిటీ తీసుకుని చెప్తే ప్రజలకి ఆ క్లారిటీ అర్థమవుతుంది, లేకపోతే మిస్గైడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇది కూడా రికార్డు చేయాలా? ఈ 4 రోజుల్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగినాయా అని మీ ఉద్దేశం? అవునండి అవును. నేను ఇందాకే చెప్పా ఏ మార్పులు ఎట్లాంటివి చేయాలన్నా ఒక సొసైటీ కానీ ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో కానీ దానికి ఒక సిస్టమ్ ఉంది, డెమోక్రటిక్ సిస్టమ్. ఏది జరగాలన్నా అందరూ కలిసి కూర్చుని అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని సర్వసభ్య సమావేశం చేసి ఆ సర్వసభ్య సమావేశం అందరూ కలిసి తీసుకునే నిర్ణయాన్నే ముందుకు తీసుకెళ్తారు, లేకపోతే విడిగా తీసుకెళ్ళటానికి వీలు పడదు. నాకు వీలు పడదు, ఏ ఇండివిజువల్కి వీలు పడదు. అలాగే ఇప్పుడు మీరు ఒక వార్త వచ్చిందన్నారు, కేఎస్ రామారావు గారిని తొలగించారు అనే వార్త వచ్చిందన్నారు. అదే సమయంలో ఫలానా వారిని అధ్యక్షుడిగా పెట్టారు అనే క్లారిఫికేషన్ ఏమైనా ఉందండి ఆ వార్తలో? అట్లా నేను కనపడలేదు కానీ అది కూడా వాళ్ళకి సరిగ్గా తెలిసి తెలియదు. అసలు తొలగించారు అనేది కూడా నాకు తెలియకుండా తొలగించలేరు. అక్కడ ఉన్న 1200 మంది మెంబర్స్కి తెలియకుండా కూడా తొలగించలేరు. అది నేను అనేది ఈ సిస్టమ్ అటువంటిది, అంత పకడ్బందీగా ఉంటుంది. అందరూ కలిసి 1200 మంది కలిసి రామారావు వద్దంటే డెఫినెట్గా దిగిపోవాలి. అట్లా ఉంటుంది సిస్టమ్. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఏదో చెప్తే అయ్యేది కాదు. టోటల్గా ఆ వార్త పూర్తిగా అవాస్తవం అని మీరు చెప్పదలుచుకున్నారు అంతే? 200% అసలు ఒట్టి గాలి వార్త. ఓకే సార్, అదే క్లారిటీ, దాంట్లో సందేహమే లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజం ఏదో ప్రజలకు తెలియాలి, మా మెంబర్స్కి తెలియాలి, మీకు కూడా తెలియాలి. మీకు అది ఆ మాత్రం కూడా చెప్పపోతే ఎట్లా? మీకైనా మీకు అర్థం కావట్లా? ఏదండి పేపర్లో వచ్చిందని చెప్పా. ఎవరు అడిగింది? సభ్యులు పంపితేనే నాకు తెలిసింది, లేకపోతే నేను హైదరాబాద్లో ఉన్నా వాళ్ళు వైజాగ్లో ఉన్నారు. వైజాగ్ నుంచి ఫోన్ చేసి ఏంటి ఇదేంటి ఏదో విచిత్రమైన వార్త వచ్చిందని నవ్వుకుంటున్నారు వాళ్ళు. రామారావు గారు సార్, ఇది మీరు ఎక్స్ప్లెనేషన్ అంతా బాగా చెప్పారు. ఒక డౌట్, ఇది ఏదన్నా కాన్స్పిరసీ అనుకుంటున్నారా? అట్లాంటి అంత డెప్త్ నాకు తెలియదు, అటువంటి ఆలోచనలు నాకు రావు. అట్లాంటివి ఏమైనా ఉంటాయేమో కూడా తెలియదు నాకు నిజంగా. ఇదంతా ఆనెస్ట్గా మీరు కోపగించుకోకూడదంటే, నేను ఇందాక ఒక మాట అన్నా, మీరు ఏదున్నా ఒక మనిషిని డైరెక్ట్గా అడిగి క్లారిటీ, ఇప్పుడు మీరు ఇద్దరు తీసుకున్నారు క్లారిటీ, థ్యాంక్ యూ అని చెప్పారు ఆయన. ఈ క్లారిటీ తీసుకుని మీరు ఏదైనా మీడియాలో ప్రసారం చేయొచ్చు, పబ్లిక్లోకి తీసుకెళ్ళచ్చు, తప్పేం కాదు. అది మీ డ్యూటీ, అది దాని బాధ్యతగా మేము చెప్పాలి కూడా. చెప్పకుండా వన్ సైడెడ్గా వేసేస్తే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజన్లోంచే నేను ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి జరిగింది, ఆ కన్ఫ్యూజన్ తీసేయటానికి. సార్, వైజాగ్ ఎఫ్ఎన్సీసీ కానీ ప్రతి దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందన్నారు. రీసెంట్గా ఇప్పుడు టికెట్ విషయంలో గవర్నమెంట్ సపోర్ట్ చేసిన దాని గురించి ఒక నిర్మాతకు, సీనియర్ నిర్మాతకు నేను చెప్పదలుచుకున్నారు. సురేష్ గారు, మీరు అడిగింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది, ఏ రకంగా అభివృద్ధి చేస్తుంది,
అని మీరు ఒక నిర్మాతగా నన్ను అడుగుతున్నారు, అంతేనా? ఇందాకే చెప్పా, ఏ ప్రభుత్వానికైనా ఆ నిమిషానికి ప్రెస్ అడిగినప్పుడు మీటింగ్లో చెప్పటం వేరు, యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్ టేబుల్ వర్క్ చేయటం వేరు. చాలామంది కార్యదర్శులు ఉంటారు, సెక్రటరీస్, కమిషనర్స్, చాలామంది దానికి ఎండీస్ వీళ్ళంతా ఉంటారు. వాళ్ళందరితో కూర్చుని ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవుతుంది అని ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులను కూడా, అప్పట్లో అరవింద్, అశ్విని దత్తు, సురేష్ బాబు ఇట్లా సీనియర్ మెంబర్స్ చాలామందిని పిలిచి అడిగారు ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది. తెలంగాణలో కూడా బాగుంది, తెలంగాణలో బాగా చేస్తున్నారు, అలా ఇక్కడ ఏం చేయాలి, ఇట్లాంటివి అడిగితే ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకుని అడిగితే మీరు అడిగినంత స్పీడ్గా క్విక్గా జరుగుతుంది. ఇంకా ఆ దిశగా అంత స్పీడ్గా జరగట్లా, హానెస్ట్గా అయితే ఎనీ మూమెంట్ జరుగుతుంది. ఎందుకంటే మొన్న టికెట్ల విషయంలో కూడా కొంత జాప్యం జరిగింది అనుకున్నారు. అల్టిమేట్గా పెద్ద పిక్చర్లకు ఏం కావాలో ఇది కొంతవరకు జస్టిఫికేషన్ జరిగింది రీజనబుల్గా. ఇంకా జరగాల్సింది యాక్చువల్గా అయితే ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ కానీ, యునైటెడ్ కింగ్డమ్ కానీ, ఫ్రాన్స్ కానీ, స్పెయిన్ కానీ, ఇటలీ కానీ, చైనా కానీ, హాంకాంగ్ కానీ, థాయిలాండ్ కానీ, ఈ సినిమాలు నిర్మించి ఏ కంట్రీ, ఏ ప్రభుత్వం ఎప్పుడూ ఇట్లాంటి టికెట్ల విషయంలో కానీ, సినిమా మేకింగ్ విషయంలో కానీ, సినిమా పరిశ్రమ విషయంలో కానీ ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వాల. ఎందుకో ఇక్కడ పొరపాటో వేరే ఆలోచనో లేకపోతే ప్రజలకి కావాల్సింది ఇట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో తెలియదు కానీ, ఆ వైపు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. టికెట్ల రేట్లు అట్లా ఆ విధంగానే తగ్గినాయి. యాక్చువల్గా అయితే ఇండియాలో కూడా ఎక్కడా లేదు, ఆంధ్రప్రదేశ్లో ఒక్క దాంట్లోనే ఆ టికెట్లు రిడ్యూస్ చేయటం జరిగింది. ఆ టికెట్ల గురించి ఇండస్ట్రీ కూడా ప్రభుత్వంతో ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడటం, ప్రతి పిక్చర్తోనే వెళ్ళి కలిసి మాట్లాడటం, మా పిక్చర్ బడ్జెట్ ఇంత, ఇట్లాంటివి అసలు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ ఉన్న ఏ కంట్రీలోనూ ఎప్పుడు ఏ నిర్మాతకి, ఏ ఫిలిం ఇండస్ట్రీకి జరగల. ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ మనకు తెలిసినంతవరకు వాళ్ళకి కావాల్సిన విధంగా చేయటం, లేకపోతే మన బడ్జెట్లు మనం తగ్గించుకోవటం, ఆంధ్రప్రదేశ్లో వచ్చే రెవెన్యూని దృష్టిలో పెట్టుకునే మనం సినిమా తీయాలి. అక్కడ వరకు మిగతా అంతా ఎక్కడెక్కడ రెవెన్యూ వస్తుంది, ఎక్కడ బాగా వస్తుంది, ఎక్కడ బాగా ఆడించుకోవచ్చు అనేది ఇక మన చేతిలో ఉంటుంది, నిర్మాత చేతిలో ఉంటుంది. నిర్మాత ఎక్కడ బడ్జెట్ ఎంత తగ్గించాలి, ఆంధ్రాలో ఇప్పుడు తగ్గిన రేట్లను బట్టి ఇంత బడ్జెట్ తగ్గితే బాగుంటుంది అని చెప్పి ప్లాన్ చేసేటప్పుడే, సినిమా తీసేటప్పుడే అట్లా చేసుకుంటే కొంత నష్టాన్ని భరించవచ్చు. రీసెంట్గా ఏపీ ప్రభుత్వం పెంచిన టికెట్ల ధరల గురించి ఓ సీనియర్ నిర్మాత ఏం చెప్తారు? మళ్ళీ అంటే రీసెంట్గా పెంచారు, ప్లస్ నిన్న కూడా త్రిపుల్ ఆర్ సినిమాకి ఎక్స్ట్రా కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది, జియో కూడా ఇప్పుడు వచ్చింది దాని గురించి. నేను అంత వివరణ నన్ను అడగాల్సిన వాళ్ళు మీరు అడగాలి. అయినా ఎంతో కొంత మొదట తగ్గించిన దానికన్నా బెటర్ చేశారు. ఎంతో కొంత వెళ్ళి అడిగిన దానికి పెద్ద హీరోలని ఎంతో కొంత గౌరవించారు. వాళ్ళకి తోచిన రేట్లు పెంచడం జరిగింది. అది కాదు, ఇంకా పెంచాలి అంటే ఇంకా నెక్స్ట్ తీసే సినిమాలు అప్పుడే ముందే మాట్లాడుకుని, అవసరమైతే అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా తీయండి, మీరు అడిగిన రేట్లు మేము ఇస్తాము అని చెప్తున్నారు. అది ఎంతవరకు ఎట్లా చేస్తే బాగుంటుంది, ఫీజిబిలిటీ ఏంటి, దానికి ఎట్లాంటి ప్రాక్టికాలిటీ ఉంటుందనే చూసి అక్కడ కూడా షూటింగ్ చేయటం తప్పేం కాదు. చిన్న సినిమాలు, మీడియం సినిమాలు చాలా జరుగుతాయి అక్కడ. యాక్చువల్గా మనకు వచ్చే 200 సినిమాల్లో 100-150 సినిమాలు దాదాపు అక్కడే జరుగుతాయి, 125 సినిమాల దాకా రకరకాలుగా రకరకాల అవుట్డోర్లో జరుగుతాయి. సో ఈ పెద్ద సినిమాలకు వచ్చేటప్పటికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మంచి సెట్లు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడున్న వాతావరణం ఇవన్నీ దానికి బాగా సహకారం ఉంటే తప్ప కష్టం. ఎందుకంటే పెద్ద హీరోలు, ఎక్కువ మంది జనం, ఎక్కువ మంది షూటింగ్, పబ్లిక్లో షూటింగ్ చేయటం ఇవన్నీ అక్కడ కష్టం, అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ని బట్టి కానీ. సో అందుకని వాటికి సంబంధించినవన్నీ ఇంకా డెవలప్ అవ్వాలి. ఆ డెవలప్మెంట్లన్నీ జరిగితే అక్కడ చేయాల్సినంత ఎంత గవర్నమెంట్ అక్కడ అడుగుతుందో ఆ పార్ట్ చేసి తీరాలి, అది ధర్మం. ఎందుకంటే అక్కడి నుంచి ఒక మేజర్ పార్ట్ ఇన్కమ్ కూడా వస్తుంది కాబట్టి.
లేదు, ఆంధ్రప్రదేశ్లో చేయాలి, వైజాగ్లో చేయాలని కాదు. ఒక నిమిషం, మనం చాలా పిక్చర్లు అట్లాగే చేస్తాం. మనం ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏదో పెట్టిందని ఇట్లా మాట్లాడతాం, కానీ చాలా పిక్చర్లు అలాగే చేస్తారు. కొన్ని తిరుపతి, కొన్ని చిత్తూరు, కొన్ని కడప, కొన్ని కర్నూలు, కొన్ని ఇటు తెలంగాణలో కూడా చాలా పిక్చర్లు, ఆయన శేఖర్ కమ్ముల పిక్చర్లు, ఆర్ట్ నేటివ్ రీజన్ బట్టి. అలా ఇక్కడ అక్కడ అనేది ఏం లేదు. కొన్ని ఈ పెద్ద హీరోలు పెద్ద సెటప్స్ చేయాలంటే పొల్లాచి, తమిళనాడు కూడా వెళ్ళి చేయాల్సి వస్తుంది. అది డిపెండ్ అపాన్ సినిమా. లేకపోతే మొన్న ఒక సినిమా రాధేశ్యామ్ ఉంది, కంప్లీట్ యూరోప్లో తీశారు, ఎక్స్ట్రాడినరీగా తీశారు సినిమా, చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ తీయటం వల్ల. అట్లా తీయాల్సిన పరిస్థితి, తీయాల్సిన డిమాండ్ ఇన్ సబ్జెక్టు ఉంటే తీసుకోవచ్చని గవర్నమెంట్ కూడా చెప్తాను. ఎంత పార్ట్ తీయొచ్చు అనేది దానికి ఒక లిమిటేషన్ ఉంది. ఆ పార్ట్ మీరు తీసుకోండి, మీ సబ్జెక్ట్ డిమాండ్ చేస్తాను కాబట్టి. కాబట్టి మీరు వైజాగ్లో తీసినా, రాజమండ్రిలో తీసినా, ఎక్కడ తీసినా, మీరు మీకు అవసరమైన పార్టు ఫారెన్లో తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. ఇంత పర్సంటేజ్ మీరు చేసేది మాకు సబ్మిట్ చేయండి అని చెప్తున్నారు. అది ఎప్పుడు ఉంది, ఇప్పుడు కాదు, మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఉంది అది. సో ఎనీవే, ఇప్పటికే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.